సో నిన్న మరి ఆ శరీరంలో బాణం బాగా దిగింది అన్నకి. మరి తను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. తను అడిగింది ఒక క్రైస్తవుడిగా, మరి ఎక్కడో అన్యాయం జరిగింది, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడిగింది. సరే అక్కడ అన్యాయం జరిగిందా లేదా అన్న దాంట్లో నేను వెళ్ళను. అమ్మాయి అడిగింది తను షర్మిల వాడి అన్నని, బీయింగ్ ఏ క్రిస్టియన్ వై డిడ్ యూ నాట్ క్వశ్చన్ అని తను అడిగింది. బహుశా అక్కడ అట్రాసిటీస్ జరగలేదన్న ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పటికీ క్వశ్చన్ చేయలేదా? ఎందుకంటే అట్రాసిటీస్ జరిగినప్పుడు ప్రశ్నించవలసిన అవసరం లేదు. బట్ అయినా తను ప్రశ్నించిన విధానానికి సమాధానం ఎస్ దేర్ ఆర్ నో అట్రాసిటీస్ అని చెప్తే బాగుంటుంది. డెఫినెట్గా ఏదో ఒక రెండు వర్గాలు కొట్టుకున్నాయి, అబరేషన్స్ జరుగుతాయి, మరి దానికి రూలింగ్ పార్టీని బాధ్యత చేయటం ఎంతవరకు సమంజసం అని సజ్జల గారు లేకపోతే ఆ తిట్లు తిట్టిస్తున్నారు. మొన్నటి వరకు సజ్జల గారు ఒకరికే కాస్త కొస్త విమర్శించే పనిగట్టు ఉండేది సీఎం గారి దగ్గర నుంచి. ఇప్పుడు ఐ థింక్ ఫ్రీ ఫర్ ఆల్ పర్మిట్ ఇచ్చినట్టున్నారు. ఓ పక్క సుబ్బారెడ్డి చిన్నాన్న, ఇంకో పక్క మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఇంకా ఎవడపడితే ఆడు సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో మరి ఇష్టం వచ్చినట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నారు, చెడ్డగా మాట్లాడుతున్నారు. తను అడిగిన ప్రశ్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి గొంతు తెచ్చుకున్నారు కదా జగన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు నోరు పడిపోయిందా, ఎందుకని మాట్లాడుతున్నారు అని అడిగారు. తప్పేమన్నా ఉందా అందులో? తప్పేంటి? మాకు 20 సీట్లు ఏముంది అన్నారు, మీకు 31 మంది ఎంపీలు ఇచ్చారు రాజ్యసభ సభ్యులతో కలిపి ప్రస్తుతానికే, మరి ఎందుకు ఎందుకు నోరు మూసు కూర్చున్నారు అని అడగటం తప్ప. 3 రాజధానులు అన్నారు, ఒక్కటి కూడా కట్టలేదే అని అడగటం తప్ప. 3 అన్నావు కదా, అమరావతిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా, వైజాగ్ ఎలాగో అలాగే ఉంది కదా, చేసింది ఏమీ లేదు అని చెప్పి పిసిసి అధ్యక్షురాలు సొంత సహోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రశ్నిస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల్ని ఉసిగొల్పటం, బూతులు తిట్టించటం, నీచంగా మాట్లాడించటం, ఒక స్త్రీని న్యాయమా అని వాళ్ళ మహిళా లోకం ప్రశ్నిస్తాను. అంటే సొంత చెల్లినే గౌరవించిన వ్యక్తి ఇంకా మహిళలకు ఏం గౌరవిస్తాడు? ఇది ఇవాళ నిన్న జరిగిన దగ్గర నుంచి మరి ఒక కొంత రౌడీ మూక పెట్టేరిపోతూ ఉంటే మహిళా లోకంలో వచ్చిన ఆందోళన చాలా స్పష్టంగా కనపడింది. ఇంత నీచంగా ఉంటాయా? నిజాయితీగా కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పడం మానేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ఏమిటి? అరే రాజశేఖర్ రెడ్డి ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అయ్యా, రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి చేసిందే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని ఎంపీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఓకే తప్పుడు కేసులు పెట్టారు అని ఫీల్ అయ్యారు. మరి కేసు తప్పుడు కేసు అయినప్పుడు ఆ కోర్టుకి అటెండ్ అయ్యి నిర్దోషిగా ఎప్పుడూ నిరూపించేసుకోవచ్చు కదా, మరి ఎందుకని కోర్టులకు అటెండ్ అవ్వకుండా ఆ ప్రాసెస్ని ఇంత డిలే చేసి 10 సంవత్సరాలు డిలే చేసి పైగా నిందలు కాంగ్రెస్ పార్టీ మీద రాంగ్ నిందలు అయితే అటెండ్ అవ్వండి, కోర్టు క్లియర్ చేసేసుకుని అప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నా మీద ఎలా అన్యాయంగా కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిందని అప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సహోదరిని అలా తిడతారు? మీరు జైల్లో ఉన్నప్పుడు 2012లో పాదయాత్ర చేసింది, దాన్ని 14లో మీకు చెప్పులు అడిగేలా తిరిగింది. సరే మీ ప్రభుత్వం రాలేదు, ఆవిడకి టికెట్ కూడా ఇవ్వలేదు అనుకోండి అడిగినప్పటికి. 19లో మళ్ళీ ఈసారి చెప్పులు కాదు కాళ్ళు అడిగేలా తిరిగింది షర్మిల. అనిల్ బ్రదర్ అనిల్ తిరిగాడు, నాకిద్దరు
చాలా మీటింగ్లు చేశారు. కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయినప్పటికీ నేను అభ్యర్థి కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి బయటపడగలిగా, ఇది నాకు ప్రత్యక్షంగా తెలుసు. అలా ఎన్నో చోట్ల నేర మార్జిన్ ఉన్న చోట్ల మరి షర్మిల అనిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఫుల్గా వాడేసుకున్నారు, సబ్బులమైనట్టు వాడేశారు, ఉద్దేశారు మొత్తం అరిగిపోయేలా. మరి ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాడతారా? వైఎస్ షర్మిల రెడ్డి అని మీ పేపర్లోనే మొన్నటి దాకా రాసుకుని ఇవాళ ప్రతి అడ్డమైన ప్రతి నా బాగోదు, మీ అంత బలగరగా నేను మాట్లాడలేను. ప్రతి నా సన్నగాడు షర్మిల శాస్త్రి మురుసు మూరు ఏదో ఇంటి పేరు చెప్తారు, మురుసుపల్లి షర్మిల శాస్త్రి. మరి మొన్నటి దాకా మీ పేపర్లో ఎంత రాసుకున్నారు? రెడ్డి కాదా అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? రాజశేఖర రెడ్డి గారే రెడ్డి కాదా, వేరే కులవా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా, వేరే కులవా? అలెదిలో రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి కాకుండా ఎందుకు అవుతుంది? ఓకే, తులసిరెడ్డి గారు వ్యాఖ్యానం వేరుగా ఉంటుంది, రెడ్డి అనేది కులం కాదని, అదొక టైటిల్ అని. ఓకే, టైటిలే కులంగా మారింది అనుకున్నాం. మరి రాజారెడ్డి గారు రెడ్డి అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి రెడ్డి ఎందుకు కాదు? సో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అసభ్య పదజాలంతో, అబ్బా అసలు ఆ మాటలు వింటేనే రక్తం మరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిని ఇంత అసహ్యంగా వాళ్ళ అబ్బాయి మాట్లాడేస్తాడా? మరి కుటుంబం జోలికి వస్తే ఊరుకో ఉంటారు. మరి మీ సోదరిని, మీ అనుచరులు, మీ అనుచరులు, మీ ఎన్ఆర్ఏ వింగ్ అమెరికాలో కుక్కలా మురిగే ఎన్ఆర్ఐ వింగ్ వాళ్ళు అతి నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే మీ ఏమో కొందరు కులదేవత అంటారు, ఇంకేదో పేర్లతో పిలుస్తారు. ఆ స్త్రీ కూడా అత్యంత నీచ పదజాలంతో మాట్లాడితే కనీసం ఖండించరా? పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివేకానందరెడ్డికి పెట్టిన గతే పడుతుందని బహిరంగ హెచ్చరికలు చేస్తారా? అమ్మా షర్మిల, యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్. అంత క్లియర్గా చెప్పిన తర్వాత యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్, సెక్యూరిటీతోనే వెళ్ళాలి. చాలా దారుణం. ఎప్పటి నుంచో మేమందరూ ప్రశ్నిస్తున్నది, ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది, పాలక పక్షంలో ప్రతిపక్షమైన నేను, ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన అడిగింది ఇయ్యా కదా, తీసుకొస్తానన్నావు, స్పెషల్ స్టాటస్ తెస్తానన్నావు, కనీసం అడిగిన పాపాన పోలేదు, తేవట సంగతి ఏమిటో అదే షర్మిల అడిగితే కోపాలు. అక్కడ తింటే ఇక్కడికి వచ్చే ఉంటారా? అక్కడ ప్రాంతీయ పార్టీ సరే మీరు ఎలాగో న్యాయం చేయలేదని చెప్పి తను ఇక్కడ పార్టీ తను స్థాపించింది. తన ఆశయం నెరవేరింది, ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది, తను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలే ఇక్కడ, ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది, అందులో పాత్ర వహించింది. ఆవిడ వల్లనే దిగిపోయిందని నేను అంటున్నా, కానీ ప్రముఖ పాత్ర వహించి సో ఇప్పుడు పుట్టింటి వచ్చింది. పుట్టింట్లో అరాచకాలు జరుగుతున్నాయి, అత్తోరిల్లు సర్దుకుంది, అంటే అత్తోరు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, చక్కటి పరిపాలన అందిస్తున్నాడు. ఈలోపు పుట్టిల్లు చిన్న భిన్నం అయింది, సర్వనాశనం అయింది అని తను అనుకుంది. నేనే తెలియను కదా, నేనే ఈ ఒకే రాజధాని ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఎక్కడి నుంచి మక్క పెట్టాడు అన్నది కరెక్ట్ కాదని, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పి చెప్పింది నేను కదా, ఇక్కడే ఉంటాడని చెప్పింది నేను కదా, మూడు అంటాడు ఇంకోటి అంటాడు, అప్పులు చేస్తాడు, అభివృద్ధి లేదు, లిక్కరు మగవల తాళ్ళు తెగిపోతున్నాయి, ఈ సమస్యలన్నీ చూసి అత్తరిల్లు సరైంది, పుట్టిల్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పైగా నేను క్యాంపెయిన్ చేసి మరి నన్నని కన్విన్స్ చేశాను. ఇప్పుడు ఇన్ని దురాఘాతాలు జరుగుతూ ఉంటే ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తెలిసిన ఒక మగువుగా షర్మిల ఇక్కడికి వచ్చింది.